నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు కేసు ప్రసాద్ గారు వారితో మాట్లాడటం నమస్తే సార్ సార్ ఒక పర్సన్ మేబీ తను ఎంతైనా అరేంజ్ చేయనివ్వండి బేసిక్ నుంచి ఎక్కువ లక్ష వరకు ఉన్నా కానీ హై లై అమౌంట్ ఉన్నా కానీ మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి వాళ్ళకి బడ్జెట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరు నూనెలు లక్ష రూపాయలు సంపాదించచ్చు పది లక్షలు సంపాదించొచ్చు లేకపోతే పదిహేను వేలు సంపాదించవచ్చు అలాంటి వాళ్ళకైనా ప్లానింగ్ లేకుండా మాత్రం ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం డౌన్ ద లైన్ జరిగే పరిణామాలకు మాత్రం బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే మనం గతంలో ఈ సాఫ్ట్వేర్ రిసెషన్ టైం చూసాం మనం సాఫ్ట్వేర్లో అనానమస్గా సంపాదిస్తున్న వ్యక్తులు కూడా రెసిషన్ టైంలో ఎంత అల్లు కల్లకి ప్రలోభాలకి లోన్ అయ్యారో అన్నది మనం చూసాం కాబట్టి వీటిలన్నింటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని దీనికి అంతటికీ ఏంటంటే బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ మంత్ కామన్ ఎక్స్పెన్సెస్ ఏంటి ఉదాహరణకి అద్దె ఇంట్లో ఉంటే రెంట్ ఎంత లేకపోతే నువ్వు సొంత ఇంట్లో ఉంటే ఇన్స్ ఈఎంఐ ఎంత అలాగే నువ్వు మంత్లీ కట్టి కరెంటు బిల్ ఎంత కరెంటు ఎలా దుర్వినియోగం అవుతుంది ఎలా దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాలి అలాగే నువ్వు కట్టి వాటర్ ట్యాక్సెస్ వాటర్ ఎంత యూజ్ చేస్తున్నావు ఎంత అన్నశ్రీగా యూజ్ చేస్తున్నావు అలా ప్రతిదానికి రేషన్ మంత్లీ రేషన్లో నువ్వు కొనుక్కుంటున్న సరుకులు ఏంటి నువ్వు వాడుతున్న విధానం ఏంటి ప్రధానికి ఒకడు ఎనానమస్గా టీ ప్యాకెట్లు కొంటున్నాడు టీ ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాడు అనుకోండి అదే హెల్త్ ఎలాగ హాజరేసి కాబట్టి ఖచ్చితంగా తీని మీద నువ్వు నియంత్రణ పాటించవచ్చు అంటే చిన్న చిన్న టిప్స్ ఇవి అంతకన్నా ఇంకేం లేదు ఏదైతే టీ తాగడం పెద్ద ఖర్చు లేదా టీ ఏదంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు సో ఇలా ప్రతి దాని మీద నువ్వు అవగాహన పెంచుకొని ప్రతి దాని మీద నువ్వు నియంత్రించుకుంటూ వెళ్తే ఓర్ పీరియడ్ ఆఫ్ టైం మంత్లీ రేషన్ మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అలా నెక్స్ట్ నీ లగ్జరీస్ ఐటమ్స్ లేదంటే ఉదాహరణకి సోప్స్ డియోడ్రెంట్స్ ఇట్లాంటి మీద ఎంత స్పెండ్ చేస్తున్నావు అండ్ మోర్ లైక్ అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ లైక్ ఎవ్రీ మంత్ నువ్వు అవుటింగ్స్కి ఎన్నిసార్లు వెళ్తున్నావు బయట భోజనం ఎన్నిసార్లు తింటున్నావు సినిమాలకి ఎన్నిసార్లు వెళ్తున్నావు లగ్జరియస్గా నువ్వు విధి విధానాలు మార్చుకుని ఏ విధంగా బయట కండక్ట్ అవుతున్నావు అన్న వాటి అన్నిటి మీద కనుక ఏ మంత్కి ఆ మంత్ నువ్వు నోటిఫై చేసుకుని నెక్స్ట్ మంత్ ఇజ్ ఇట్ నెసరీ అన్న అండర్లైన్ చేసుకుని కనుక డ్రైవ్ అవ్వగలిగితే మాత్రం దాని మీద నీకు ప్రైమరీగా ఎజెండా అన్నది ఫిక్స్ అవుతుంది అక్కడి నుంచి నువ్వు డ్రైవ్ అనుకో నెక్స్ట్ ఈఎంఐ అన్నది కానీ రెంట్ కానీ ఫిక్స్డ్ కాబట్టి సేఫర్ ఇన్స్టెంట్ అది హౌస్ ఓన్ హౌస్ అనుకో ఈఎంఐ నువ్వు యూ కెనాట్ వేరియేట్ బట్ అదే కనుక నువ్వు ఇంట్లో ఉంటున్న పరిణామాల్లో నేను ఉంటున్నా ఎందుకంటే సామాన్య మానవుడు ఎవరైనా సరే వర్కింగ్ మాడ్యూల్లో ఉన్నవాడు ఉదాహరణకి తొమ్మిది గంటల జాబ్కి వెళ్ళాలంటే వాడు ఇంటి నుంచి ఏడు ఎనిమిది గంటలకు స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది సో రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఎంత ఎంత తక్కువ టైం చూసుకున్నా ఎనిమిది తొమ్మిది కానీ వెళ్ళాలి అంటే పన్నెండు గంటల టైం నువ్వు ఇంట్లో ఉన్న దానికి అనవసరంగా లక్షల్లో వినియోగిస్తూ వినియోగించి రెంట్ కడుతున్నావు అనుకో దిస్ అన్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అలా నేను ఇల్లు కుదించుకోమని నేను చెప్పట్లేదు దాని మీద నువ్వు నియంత్రించుకోవాల్సిన ప్రక్రియకి ఒక బాసటగా నిలబడుతుంది అట్లాగే నువ్వు కరెంట్ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఫ్యాను లైట్ వేసుకునే కన్నా నువ్వు రాత్రి వినియోగించే టైం ఎంత అలాగే ఏసీ ఉన్న స్థితిగతులను బట్టి నువ్వు ఏసీ అవసరమా లేదా ఇలా ప్రతిదాన్ని నువ్వు ఫోకస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోగలుగుతావు పక్కవాడు ఏదో అనుకుంటాడని కాకుండా నీ గురించి నువ్వు ఏమనుకుంటావు అన్న దాని మీద డ్రైవ్ అయితే మాత్రం బడ్జెట్ అలొకేషన్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉంటాయి అవి నీకు లాంగ్ లో పది రూపాయలు అన్నం పెడతాయి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రష్యన్ టైం కావచ్చు లేకపోతే ఇంకోటి చూసాం చూడవచ్చు సో మంత్లీ బడ్జెట్ ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఎంత జీతం చాలా ఇంపార్టెంట్ అన్నారు సార్ మనం ఒకసారి కౌంట్ అంటే ఒక వర్షలో వద్దాము ట్వంటీ థౌజండ్ అనుకోండి సో వాళ్ళు ఎక్కడెక్కడ సేవింగ్ అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ లో సేవ్ చేసుకోవచ్చు అనేవి ఏంటి అసలు అదేనమ్మా ట్వంటీ థౌజండ్స్ రూపీస్ శాలరీ చేస్తున్నాడు ఎవరైనా సరే ఎప్పుడైనా వన్ ఫోర్త్ మాడ్యూల్ సేవింగ్ అనేది ఎప్పుడైనా సరే ఎలాంటి వాళ్ళైనా తీసుకోవాల్సిన ప్రాథమిక ప్రక్రియ వన్ ఫోర్త్ శాలరీ కనుక అతను ఫోకస్ చేసుకుంటూ సేవింగ్స్ మాడ్యూల్కి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా వన్ ఫోర్త్ ఆ ఫోర్ మంత్స్ ఈజ్ ఈక్వల్ అంటూ వన్ మంత్ శాలరీ అంటే సంవత్సరంలో మూడు నెలల సేవింగ్ నువ్వు చేసుకుంటున్నావు అని అర్థం మూడు నెలల జీతం నువ్వు సేవ్ చేసే ప్రక్రియకి కనుక నువ్వు దోహదపడితే ఎందుకంటే లాస్ట్ మంత్ ఎలాగో మార్చ్ మనకుంటుంది మార్చిలో ట్యాక్స్ డిడక్షన్ మాడ్యూల్లో నీకు శాలరీ సరిగ్గా రాదు సో నువ్వు దాచిన ఈ సేవింగ్ ఒక నెలకి నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది కాక నీకు భవిష్యత్తులో నీకు రాబోయే సిచ్యువేషన్స్ నెరవేనియస్ సర్క్స్టర్స్ అడ్రస్ చేయడానికి నీ దగ్గర లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఎందుకంటే ఎవ్రీడే ఇస్ నాట్ అండి మనకి రేపు జరగబోయే తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి మనకి చేతిలో లేని ప్రక్రియలో అందులో నూటికి తొంభై మంది మనం ప్రైవేట్ సెక్టర్లోనే పనిచేస్తున్న మనకి ఏ రోజుకి ఆ రోజు దినదిన గండం సో ఆ దినదిన గండాన్ని రోజు మనం అతిక్రమించాలంటే మన దగ్గర ఖచ్చితంగా లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎంత ఉంటే అంత నీకు సక్సెస్ మాడ్యూల్ చూపిస్తుంది సో దాని నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు సేవింగ్ మాడ్యూల్ని ఖచ్చితంగా ఆప్ట్ చేయాలి సేవింగ్ మాడ్యూల్ చేయాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర నువ్వు పెట్టి ఖర్చులకి నియంత్రించబడాలి నియంత్రణకు బడ్జెట్ కావాలి సే ఫర్ నెక్స్ట్ మంత్ నేను పది రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్న దానికి ఈ మంత్ నుంచి నీ దగ్గర ప్లానింగ్ ఉందనుకో దానికి ఎంత ఎలకేషన్స్ అనేవి ప్రాపర్గా జరిగాయి అనుకో ఆ విధమైన ఎక్స్పెండిచర్స్ నువ్వు ఖచ్చితంగా సక్రమైన మార్గంలో చేయగలుగుతావు అదే కనుక నీ దగ్గర ప్లానింగ్ లేదు బడ్జెటింగ్ లేదు అన్నప్పుడు నీకు చేతికి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది దానివల్ల పర్యవసానం రాబోయే రోజులు గడ్డుకాలం వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి ప్లస్ ఇలా జాబ్తో ఒక శాలరీ వచ్చే వాళ్ళకి మంత్లీ ఇంత అని వచ్చే వాళ్ళకి ఎవరికి బెనిఫిట్స్ సార్ యాక్చువల్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎవరికి ఈజీగా ఉంటుంది బిజినెస్ వాళ్ళైనా సరే శాలరీ వాళ్ళైనా సరే వాడు వ్యక్తిగత జీవితం అయితే సేమ్ పారామీటర్స్లో నడుస్తూ ఉంటుందమ్మా బిజినెస్లో ఎప్పుడైనా సరే నీకు ఇవాళ ఈ మంత్లో నీకు మాడ్యూల్ ప్రాఫిట్ మాడ్యూల్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని నువ్వు కన్వర్ట్ చేయి రిజర్వ్ కింద ఆ రిజర్వ్ మాడ్యూల్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రాబోయే నెలలకి అది ఖచ్చితంగా వస్తుంది ఈ సేఫర్ ఇన్స్టెంట్ ఈ మంత్ నువ్వు ఎనానమస్ ప్రాఫిట్స్ గడించవచ్చు నెక్స్ట్ మంత్ నీకు ఇంతే ప్రాఫిట్స్ రాకపోవచ్చు అని చేత ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఈ బడ్జెట్లోంచి ఆ బడ్జెట్కి ట్రాన్స్ఫర్ అవుతుందో బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వల్ బ్రియమ్ మెయింటైన్ అవుతుంది ఆ ఈక్వల్ మెయింటైన్ అయినప్పుడు నీకు లాంగ్ రన్ సస్టైనిటీ వస్తుంది లాంగ్ రన్ సస్టైనిటీ కావాలంటే దీనికి ముందు కావాల్సింది ప్రయర్ టు దట్ బడ్జెటింగ్ అండ్ ఎలకేషన్ ఆఫ్ యువర్ ఫండ్స్ ఎంత దీని మీద ఎంత రా మెటీరియల్కి ఎంత కొంటున్నావు నీకు మంత్లీ సేల్స్ ఎంత ఉన్నాయి దీని మీద నీకు వచ్చి గడించే ప్రాఫిట్ ఎంత దీని నుంచి నువ్వు రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా చేస్తున్నావు దానికి షాప్ రెంట్ కానీ లేదంటే బిల్ ఎంత కడుతున్నావు అండ్ ట్యాక్సెస్ ఎంత పే చేస్తున్నాం ఇట్లన్నిటి మీద నీకు దగ్గర ఒక నియంత్రణ కనుక ఉందనుకో ఓ బడ్జెటింగ్ ఉందనుకో అప్పుడు నీకు దగ్గర నుంచి వచ్చిన ఎక్సెస్ అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బాధ క్రియేట్ చేయబడుతుంది అంతేకాని ఈ నెల నాకు ఎక్సెస్ మాడ్యూల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను యూరోప్ ట్రిప్ వెళ్తాను లేదంటే ఇంకో లగ్జరీ ఐటమ్ అనుకుంటే నెక్స్ట్ ఎలకేషన్ ఆఫ్ మంత్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంచేతంటే ఎప్పుడైనా నీ బడ్జెటింగ్ కానీ నీ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కానీ సంవత్సరం పాటు మినిమం వేరే మినిమం ఆఫ్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ మీ దగ్గర రిస్ట్రక్టివ్ మాడ్యూల్ కనుకుంటే ఖచ్చితంగా నీది లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది ఓకే అది ఒకటి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి సార్ బిజినెస్ అనే కావచ్చు లేకపోతే నార్మల్గా అయినా కొంతమంది మీరు అన్నట్టు లాంగ్ రన్లో ఆలోచిస్తారు అది రియల్ ఎస్టేట్లో వెచ్చించడం కావచ్చు లేకపోతే మంత్లీ ఇన్కమ్స్లోనే ఎంతో కొంత తీసి ఇంత బాగుంది మనం ఇక్కడ లంసం అమౌంట్ పెడితే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అయినా వడ్డీ అయినా వస్తుంది ఇలా ఆలోచిస్తుంటారు అది కరెక్టేనా ఖచ్చితంగా అలాగే కరెక్ట్ ఎందుకంటే ఫిక్స్డ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ దిస్ థింగ్ ఇఫ్ యూ కీప్ ఇట్ అస్ అ ఫిక్స్డ్ డిపాజిట్ నీకు అది ఆపరణ హస్తమే అంటే వేరు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్కి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ప్రీ బడ్జెటింగ్ కింద చెప్పొచ్చు అండి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందువల్ల దాని మీద నీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రూపంలో కొంత ఎక్స్ అమౌంట్ వస్తుంది ఆ ఎక్స్ అమౌంట్ ప్లస్ ఇది రెండు నలభై ఐదు రోజుల తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్కి నీకు ప్రీ బడ్జెటింగ్ కింద చెప్పొచ్చుదండి సో ఆ విధంగా ఎవరైనా సరే నువ్వు చెప్పిన ఆప్షన్ కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగితే నిజంగా దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సక్సెస్ పాయింట్ సార్ ఏమైనా చిన్న చిన్న టిప్స్ చెప్పండి సార్ ఉన్న బడ్జెట్లోనే మేము ఇది మాకు కష్టంగా ఉంది మేము ఏదన్నా కొత్తగా ఆలోచించుకోవాలి లేకపోతే చిన్న చిన్నగా బిజినెస్ లాగా ఆలోచించుకుని వాటితో వచ్చే ఇన్కమ్తో ఇల్లు గడిపేసి వచ్చిన ఏదైతే శాలరీ వస్తుందో దాంతో మేము సేవ్ చేసుకుంటామని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ లేక కూడా చాలామంది బాధపడుతున్నారు ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్ మా కోసం ట్రిక్స్ అంటే చాలా సింపుల్ అమ్మా సేఫ్ నువ్వు చక్కగా డ్రెస్ చేసుకోగలిగా అనుకో నువ్వు డ్రెస్సులు ఎక్కడ కొనుక్కుంటున్నావు కొంటున్నావు చూసుకో లేదా నువ్వు డ్రెస్సెస్ ఎక్కడ స్టిచ్ చేస్తున్నావు చూసుకో నీతో ఉన్న సర్కిల్లో వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగిన సిచ్యువేషన్ డ్రైవ్ అవు అప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే ఒక బొటీక్ నీలో నీళ్ళలోనే స్టార్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అలా ఏంటంటే మనని మనం ఒక బిజినెస్ కింద సక్సెస్ కింద చూసుకునే ప్రక్రియకి దోహదం చేసుకోవాలి మనం ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాం అంటే మన మీద ఫోకసింగ్ ఏముందో అని చూసుకోకుండా మనం ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రక్రియకి చూసుకుంటూ ఉంటాం కానీ మన ఇంప్రెస్ మన వల్ల వాళ్ళు ఇంప్రెస్ అవుతున్న ప్రక్రియల నుంచి మనం ఒక బిజినెస్ మాడ్యూల్ కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఏదైనా చూసుకోవచ్చు మనకున్న వనరులు ఏంటి మనకున్న పరిధి ఏంటి సేవ నువ్వు చాలా బాగా ఉండగలుగుతావు ఇక్కడ మీ నీతో నీ కొలీగ్స్ అందరూ నలుగురు బయట నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నారు అనుకో ఆ నలుగురికి ఇంకొక పిడికి బియ్యం పెట్టావు అనుకో నువ్వు కడ్రైస్ బాగా చేయొచ్చు ఒక రోజు పులిహార బాగా చేయొచ్చు ఇంకో రోజు దోశలు బాగా చేయొచ్చు ఇంకో రోజు ఇడ్లీలు బాగా చేయొచ్చు ఇంకో రోజు పూరి బాగా చేయొచ్చు ఇవన్నీ నువ్వు వాళ్ళకి తీసుకొచ్చి అనుకో ఖచ్చితంగా వాళ్ళకి రూపాయ డబ్బులు సేవ్ చేసింది దాని నుంచి నీకు ఎక్సెస్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది దిస్ హౌ యూ కనెక్ట్ విత్ యర్ పీపుల్ అరౌండ్ నీ నీకున్న స్థితిగతులతో నువ్వేం చేయగలవు అన్న దాన్ని బ్యాచ్జాలకి పోకుండా నువ్వు చేసుకునే ప్రక్రియే ఎక్స్ట్రా ఎర్నింగ్ మాడ్యూల్ అదొకటి ఖచ్చితంగా ఉండాలి అండ్ ఉన్న అమౌంట్ ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నామో అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే మంత్లీ బడ్జెట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రోజు ఎంత అయింది అండ్ మీరు చెప్పిన సూత్రం వేసారు ఏంటంటే ఒక డైరీలో మనం రాసుకోగలిగితే ఎక్స్పెన్సెస్ ఏమేమి అయ్యాయి అని తర్వాత మంత్ కి అది ఒక లెసన్ గా ఉంటుంది అరే ఎక్కడెక్కు ఖర్చు పెట్టాను ఇక్కడ తగ్గించుకోవచ్చు అని అది ఒక బెస్ట్ పార్ట్ అని నేను అనుకుంటాను సార్ ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది కదా ఖచ్చితంగా వర్తిస్తుంది ఎవరైనా సరే వాళ్ళ ఎక్స్పెన్సెస్ నోటిఫై చేయగలిగితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ డేకి ఖచ్చితంగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దానికన్నా తగ్గించి కొనుక్కునే దోహదం చేస్తుంది అలా చూసుకున్నప్పుడు మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం తగ్గింది కదా మనం ఇదే కంటిన్యూ చేద్దాం ఇంకో దగ్గర ఎక్కడ ప్రాసెస్ ఉందని కూడా వెతుకుతాం చాలా క్లియర్గా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి